మనం హెల్తీగా ఎలా ఉండాలి అని ఏ డాక్టర్ని అడిగినా ఎక్కువగా ఫ్రూట్స్ తినండి అని అంటుంటారు. మనం ఫ్రూట్స్లో అరటి పండును తీసుకున్నట్లయితే పైన ఉన్న తొక్క తీసేసి లోపల ఉన్న పండును తింటుంటాం. అలానే మామిడి పండు తీసుకున్నట్లయితే మామిడి పండులో లోన ఉన్న టెంకను పడేసి బయట ఉన్న కాయను తింటుంటాం. అలానే సీతాఫలం తీసుకుంటే సీతాఫలంలో లోన ఉన్న విత్తనం పైన ఉన్న తోలు రెండింటినీ తీసేసి మధ్యలో తెల్లగా ఉన్న గుజ్జును తింటుంటాం. కానీ ఈ ఫ్రూట్స్ అన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంటాయి. ఇవన్నీ తింటూ ఉంటేనే మనం చాలా హెల్తీగా ఉండగలుగుతున్నాం. నేచర్లో అరటిపండు, మామిడి పండ్లు, సీతాఫలం, పుచ్చకాయలు ఇలా వివిధ రకాల పండ్లు ఎలా ఉంటాయో అలానే మనిషిలో కూడా కోపం, ప్రేమ, జాలి, కరుణ, అసూయ ఇలా వివిధ రకాల తత్వాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టే వారిని మనిషి అని అంటున్నాం. ఏదైనా పరిస్థితిలో ఎదుటివారో లేక మనల్ని ప్రేమించిన వారో లేక మనం ప్రేమించేవారో మన మీద కోపం చూపిస్తే, మనకు బాధ కలిగిస్తే మనం వారి మీద అసూయపడి ఆ చిన్న గొడవకే మనం వారితో ఉన్న రిలేషన్షిప్ని కట్ చేసేసుకొని వారిని దూరం పెట్టేస్తున్నాం. కోపం చూపకముందు వారి ప్రేమను అర్థం చేసుకొని వారితో కలిసి ఉన్నవారు కోపం చూపించాక వారి మీద అసూయపడి విడిపోతున్నారు. ఒక నిజమైన రిలేషన్షిప్ అనేది ఉందంటే ప్రేమించిన వారి ప్రేమను ఎలాగైతే అర్థం చేసుకున్నామో వారి కోపాన్ని కూడా అలానే అర్థం చేసుకుని వారితో కలిసి ఉండటమే అని గురు గోపాల్ దాస్ గారు రిలేషన్షిప్స్ గురించి చెబుతూ ఉంటారు. ఇలా రిలేషన్షిప్స్ గురించే కాకుండా ఎన్నో మోటివేషనల్ మరియు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెబుతూ లక్షల మంది ప్రజలను మోటివేట్ చేస్తూ జీవితం మీద ఎన్నో ఆశలు కల్పిస్తూ వారికి రోల్ మోడల్గా మారిన గురు గోపాల్ దాస్ గురించి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. 1973 డిసెంబర్ 24 మహారాష్ట్రలో గురు గోపాల్ దాస్ గారు జన్మించారు. గురు గోపాల్ దాస్ గారికి ఒక సిస్టర్ ఉన్నారు. 1992 పూణేలో ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణేలో దాస్ గారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత హెచ్పి కంపెనీలో కొన్ని నెలల పాటు మాత్రమే వర్క్ చేశారు. అక్కడ పనిచేసేటప్పుడు తనకు తన మనస్సుకు సంతృప్తి ఏమాత్రం దొరకలేదు. అందుకని ఆ జాబ్ మరియు తనకు ఉన్న కోరికలు అన్నీ వదిలేసి రాజ్నాథ్ స్వామి దగ్గర ఒక శిష్యుడిగా చేరారు. 1996 ఒక గురువుగా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్లో పనిచేస్తున్నారు. గురు గోపాల్ దాస్ గారు బ్రిటిష్ పార్లమెంట్లో మరియు గూగుల్స్ హెడ్ ఆఫీస్లోనూ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా ఇన్స్పిరేషనల్ మరియు మోటివేషనల్ స్టోరీస్ చెప్పి ఇతరులను ఇన్స్పైర్ చేయడానికి ప్రపంచం చుట్టూ ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉన్నారు. లక్షల మంది ప్రజలకు ఒక రోల్ మోడల్గా మారారు. హ్యాపీనెస్, సక్సెస్, రిలేషన్షిప్స్ గురించి దాస్ గారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. టెడ్ఎక్స్ నిర్వహించిన కొన్ని ఈవెంట్స్లో కూడా దాస్ గారు మాట్లాడారు. ఒకసారి ద మాంక్ హూ బాట్ ఏ ఫెరారీ అనే ఒక గొప్ప ఇన్స్పిరేషనల్ స్పీచ్ని లండన్లో కూడా చెప్పారు. ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఫోర్డ్ ఇలాంటి అనేక ప్రతిష్టాత్మకమైన కంపెనీస్లో తన మోటివేషనల్ మాటలతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. ఓ సభలో గురు గోపాల్ దాస్ గారు వారి తండ్రి గురించి చెబుతూ ఇలా అన్నారు. తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు గురువుగారికి, వారి తండ్రి గారికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం వల్ల గురువుగారు వారి తండ్రితో 2 సంవత్సరాల పాటు ఒక్క పదం కూడా మాట్లాడలేదంట. వారి తండ్రి గారు తనతో మాట్లాడమని చాలాసార్లు ప్రాధాయపడ్డారంట. కానీ గురువుగారు మాట్లాడేవారు కాదు. గురువుగారి తల్లి ఒకరోజు బలవంతంగా మాట్లాడు అని చెప్పడం వల్ల 2 సంవత్సరాల తర్వాత వారి తండ్రి గారితో మాట్లాడారంట. 1996 గోపాల్ దాస్ గారు మోటివేషనల్ స్పీకర్గా మారిన తరువాత 1996 2009 వారి తండ్రి దగ్గరికి వెళ్ళి తను
2 సంవత్సరాల పాటు మాట్లాడకుండా వారి తండ్రి గారిని బాధ పెట్టినందుకు సారీ అని చెప్పాలి అని అనుకునేవాడంట. కానీ ఓ 3-లెటర్ వార్డ్, అదే ఈగో, తన మనసులోకి వచ్చి తను చేసింది కరెక్టే, ఎందుకు సారీ చెప్పడం అని చెప్పకుండా చేసేదంట. కానీ 2009లో వారి తండ్రి గారు పార్కిన్సన్స్ డిసీజ్, అంటే నరాల అస్వస్థత వల్ల మరణించారు. 2009లో వారి తండ్రి చనిపోయాక ఆయన సమాధి మీద తలపెట్టి ఏడుస్తూ అప్పుడు సారీ అని చెప్పారంట. మనకు తెలీదు ఇతరులు మనతో ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని రోజులు ఉండరో. మనం తప్పు చేసి ఉంటే మనం అప్పుడే సారీ చెప్పేయాలి, ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోయినా సారీ చెబుతున్నావు అంటే నువ్వేదో తప్పు చేసినట్టు కాదు, కరెక్ట్గా ఉండటం కంటే ఆ రిలేషన్షిప్కి నువ్వు ఎక్కువ వాల్యూ ఇస్తున్నావని అర్థం అని అంటుంటారు గురు గోపాల్ దాస్ గారు. గురు గోపాల్ దాస్ గారు చెక్మేట్, రీవైవల్, కాన్క్విస్ట్ అనే నోవెల్స్ కూడా రాశారు. గోపాల్ దాస్ గారి మోటివేషనల్ మాటలతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నందుకు 2016 ఫిబ్రవరిలో రోటరీ ఇన్స్పిరేషనల్ సూపర్ అచీవర్ అవార్డు కూడా అందుకున్నారు. 2017 జూన్లో యూట్యూబ్ వారు దాస్ గారికి సిల్వర్ క్రియేటర్ అవార్డు కూడా ఇచ్చారు. 2017 అక్టోబర్లో దాన్వీర్ కర్ణా అవార్డు కూడా అందుకున్నారు. 2018 జనవరిలో ఐడియల్ యూత్ స్పిరిచువల్ గురు అవార్డు కూడా అందుకున్నారు. ఒకరోజు ఓ సభలో గురువుగారు మాట్లాడుతూ అందరికీ నవ్వు తెప్పించే ఒక జోక్ చెప్పారంట. దానికి అందరూ 1 నిమిషం పాటు నవ్వుతూనే ఉన్నారు. మళ్ళీ గురువుగారు అదే జోక్ చెప్పారంట. అప్పుడు కొంతమంది మాత్రమే నవ్వారు. మరలా గురువుగారు అదే జోక్ చెప్పారు. ఈసారి ఎవరూ నవ్వకపోగా గురువుగారికి ఏమైంది, చెప్పిందే చెప్పి విసుగు తెప్పిస్తున్నారు అని కొందరు ఇతరులతో గొణుగుతున్నారు. అది గమనించిన గురువుగారు నవ్వి, చూసారా మనకు నవ్వు తెప్పించే విషయాన్ని ఒకసారి కంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, కానీ మనకు బాధ తెప్పించే విషయాన్ని మాత్రం ప్రతి క్షణం పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటాం. వీ డోంట్ లాఫ్ ఆన్ ద సేమ్ జోక్ అగైన్, బట్ వీ డూ క్రై ఆన్ ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్ అని అన్నారు. నువ్వు ఎవరైనా కానీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటిని ఆలోచిస్తూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు. సో ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకుండా నవ్వుతూనే ఉండు, జీవితంలో ముందుకు సాగిపోతూనే ఉండు అని గురు గోపాల్ దాస్ గారు చెప్పారు. మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని